నమస్తే. విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వ్యూనివర్స్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యమిస్తున్నారని వెల్లడించిన అటవీ పర్యావరణ శాఖ మంత్రి సిద్ధారాఘవరావు. వనం మనం కార్యక్రమం ద్వారా 25 కోట్ల మొక్కలు పెంచాలన్నదే సర్కారు లక్ష్యం. ఘనంగా జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు. ముఖర్జీ సేవలను కొనియాడిన పలువురు బీజేపీ సీనియర్ నాయకులు. వివరాల్లోకి వెళ్తే, విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి సిద్ధారాఘవరావు అన్నారు. దర్శిలో ఆదర్శ పాఠశాలలో 1,43,00,000 రూపాయలతో నిర్మించిన బాలికల వసతి గృహాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రాన్ని ప్రముఖ విజ్ఞాన కేంద్రంగా రూపొందించేందుకు సీఎం కృషి చేస్తున్నారన్నారు. పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు. దొనకొండలో త్వరలో పరిశ్రమలు ఏర్పాటు అవుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన వనం మనం కార్యక్రమం ద్వారా 125 రోజుల్లో 25 కోట్ల మొక్కలు పెంచాలన్నదే లక్ష్యమని తెలియజేశారు. పాఠశాలలు దేవాలయాలకు ఉచితంగా మొక్కలు అందజేయనున్నట్లు తెలిపారు. ఆదర్శ పాఠశాలల ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, కందుకూరు ఆర్డీఓ మల్లికార్జున్, డిఈఓ విజయభాస్కర్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి బి రవి, ఎంపీపీ పూసల సంజీవయ్య, జడ్పీటీసీ స్టీవెన్, సర్పంచ్ గురవయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. దాంతో గర్ల్స్కి వచ్చేసి ఇక్కడ 125 మంది అందరూ కూడా అకామిడేట్ చేయటం నేను కూడా ఒక శుభపరచుకో. మీ మీద ఆధారపడి ఉంది. మీరు బాగా చదువుకుని పైకి వస్తే ఇప్పుడు అడ్డివో గారు చెప్పారు, చాలా విషయాలు చెప్పడం జరిగింది. మీరు దానికి కూడా అన్ని ప్లాన్ చేసుకుని ఒక డిసిప్లిన్గా ఒక పద్ధతిగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మోడల్ స్కూల్ గురించి డిఓ గారు కూడా ప్రజెంటేషన్ చేయటం జరిగింది. జిల్లాలో ఉన్న 10 మోడల్ స్కూల్స్లో జర్సీ మోడల్ స్కూల్ ఎప్పుడు కూడా ట్యాప్ ర్యాంక్ మంచి ర్యాంక్స్ రావటం, తర్వాత ఎప్పుడు కూడా ఇక్కడ ఖాళీ ఉండదు, ఎప్పుడు కూడా ఫుల్గానే ఉంటుంది చెప్పడం చాలా సంతోషం. జాతీయోద్యమ నేత, మాజీ కేంద్ర మంత్రి, జనసంఘ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా చేమకుర్తిలోని ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్లో బీజేపీ నాయకులు ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి పట్టణ బీజేపీ అధ్యక్షులు చలువాది కృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. పట్టణ బీజేపీ కార్యదర్శి ప్రేమల కరుణాకర్, బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ కరేటి వెంకటేశ్వర్లతో పాటు పలువురు బీజేపీ సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి 118వ జయంతి సందర్భంగా ఈరోజు చేమకుర్తి పట్టణంలో జయంతి ఉత్సవాలను జరుపుకున్నాము. మరి ఆయన భారతీయ జనతా పార్టీ ఏర్పడటానికి ఆనాడు వ్యవస్థాపకులుగా వివరించి ఆయన జీవితాన్ని త్యాగం చేసిన మరి మంచి మనిషి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. ఆయన అడుగుజాడల్లో మన నేటి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు నడుస్తూ దేశ అభివృద్ధితో పాటు మరి సామాన్యుల అభివృద్ధికి ఆశిస్తూ మరి ప్రయాణం చేస్తున్నారు. ఉద్యోగ బాధ్యత విస్మరిస్తే ఉపేక్షించేది లేదని జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు హెచ్చరించారు. దక్షిణ బైపాస్ సమీపంలోని పాత జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో ఉద్యోగ విధుల నిర్వహణపై జిల్లాలోని మండల పరిషత్ కార్యాలయాల్లో పనిచేస్తున్న జూనియర్ సహాయకులు, టైపిస్టులు, అటెండర్లకు కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ వ్యవస్థను గతంలో పాలకులు దిగజార్చారని విమర్శించారు. అటెండర్ల నుండి అందరూ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో పోస్టు కావాలని ఫోన్లు చేయిస్తున్నారన్నారు. సిఫార్సు లేఖలు తీసుకువస్తున్నారని విమర్శించారు. ఎవరైనా ఇక నుంచి సిఫార్సు లేఖతో తన దగ్గరకు వస్తే వెంటనే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఎక్కువ శాతం జూనియర్ సహాయకులు, రికార్డు సహాయకులు వారిష్టం వచ్చిన సమయానికి విధులకు వస్తున్నారని, అక్కడ ప్రధానోపాధ్యాయులకు ప్రశ్నించే సమర్థత లేకుండా పోయిందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా జడ్పీ యాజమాన్య పరిధిలో ఖాళీగా ఉన్న 200 పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. పిల్లల సంఖ్యను బట్టి పోస్టులను రేషనలైజేషన్ చేస్తారని వివరించారు. సమావేశంలో సీఈఓ సాయి కుమారి, ఈఓ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఎవరెవరు ఎవరి జాబ్ చేస్తారు మీరు ఫాలో అవుతున్నారు, వారి వారి మీద
ఎంపీఓ డిస్కషన్ మీద ఆధారపడి ఉందా లేకపోతే మీరు మామూలుగా చేస్తున్నారా అనే దాన్ని కూడా ఇక్కడ డిస్కషన్ మెథడ్లో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అన్ని విషయాల్ని మీకు ఉండేటువంటి డౌట్స్ని తర్వాత ఆర్టీఐ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది కూడా స్పెసిఫిక్గా తెలుసుకోవాలని చెప్పి ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మీరు మీకు అందరూ సహకరించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ అప్డేలో మీరు క్లారిఫై చేసుకుని తర్వాతగా ఈలోపు వసీయుడే మాట పార్టీ ద్వారా ఇవన్నీ జరిగిపోయి టైపిస్టులు ఎవరు అందరూ టైపించడం చెప్తారు. ఒక టైపిస్ట్ ఒక ఎన్ఫోర్స్మెంట్ని అభిషాలు ఉంటే ఒక టైపిస్ట్ ఒక గణకం దాని ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేసుకోండి. అతను తెలుగు రాసా తెలుగు బోసా అదే సార్ ఇదే సార్ చెప్పడం టైపిస్ట్ అనే బాధ్యత ప్రధాన భారత మీద కంపెనీ ద్వారా సిబ్బంది ఏదైతే ఇప్పుడు మనకి జిల్లా పరిస్థితి అందరికీ కంఫర్ట్స్ ఇచ్చేసారు. అంత స్టాఫ్కి కంఫర్ట్ ద్వారా నోట్పై ల్యాన్ చేసి కంఫర్ట్ చేసుకుని వస్తున్నారు. మన గురించి వెబ్సైట్ ఏం జరుగుతుంది టైపిస్ట్కి ఒకటి లేదా రెండు కంపెనీలు ఉంటాయి. దాని ద్వారా అన్ని టైప్స్ టైపిస్ట్ నిర్వహించడం చాలా టైపిస్ట్ అనే వ్యక్తి చాలా మనసు చాలా కీలకం. ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థుల ప్రాథమిక అవసరాలను తీర్చి వారి జీవితానికి బంగారు బాటలు వేయాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మీ సుధా అన్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ వార్డెన్స్ ఏఎస్ఓడబ్ల్యూలతో అంబేద్కర్ భవన్లో సమావేశాన్ని నిర్వహించారు. ప్రధానంగా త్రాగునీరు మరుగుదొడ్లు తదితర అవసరాలకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఉత్తీర్ణత శాతం పెంచడానికి వసతి గృహాల్లో అవసరం మేరకు ట్యూటర్లను ఏర్పాటు చేసుకోవాలని విద్యుత్ పారిశుద్ధ్యం వంటి సమస్యలను పరిష్కరించాలన్నారు. హెచ్డబ్ల్యూఓలు వసతి గృహానికి సమీపంలోనే నివసించాలని ఆదేశించారు. ఆగస్టు నుండి అన్ని మండలాల ప్రత్యేక అధికారుల పరిశీలనలు ఉంటాయని ఇప్పటి నుండి సమస్యల పరిష్కారానికి ప్రతిపాదనలు తయారు చేసుకోవాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో మల్లికార్జునరావు వసతి గృహ అధికారులు పాల్గొన్నారు. మిగతా వాళ్ళు అడ్మిట్ చేసుకోవాలా ఎవరు చేసుకోవాలి ఎవరిని చేసుకోకూడదు చెప్తాం. ఇవాటి వరకు ఉన్నవి అడ్మిషన్స్ చేసుకున్నవి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసాయి. సో ఎస్సీస్కి లిమిట్ లేదు కానీ బీసీస్ అవి చేసుకునేటప్పుడు మాత్రం ఒకసారి అడ్మిషన్స్ ఇది డిస్ట్రిక్ట్లో టోటల్ పర్సంటేజ్కి టాలీ కాకపోతే మాత్రం అడ్మిషన్స్ ఏం చేయాలనేది నెక్స్ట్ చెప్తారు. సో ఓవరాల్గా ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతమంది మీకు అడ్మిషన్స్ మీ దగ్గరకు వచ్చి మమ్మల్ని అడ్మిట్ చేసుకోండి నేను అడిగిన వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అది బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఇప్పుడు మీ దగ్గర క్యాస్ట్ రేషియో మెయింటైన్ కాకపోతే ఓవరాల్గా మీ దగ్గర ఉన్న అడ్మిషన్స్లో బేస్డ్ ఆన్ క్యాస్ట్ రేషియో ఎంతమంది ఉండాలి ఎంతమంది ఉన్నారు ఎక్సెస్ ఎంతమంది ఇప్పుడు ప్రస్తుతానికి మీ దగ్గర అడ్మిషన్ కోసం అప్లై చేసుకున్నారు ఆ డీటెయిల్స్ పెట్టి ఈచ్ అండ్ ఎవరీ హాస్టల్ డీటెయిల్స్ సబ్మిట్ చేసేయండి. ప్రపంచ జూనోసిస్ డేను పురస్కరించుకొని బహుళార్థక పశు వైద్యశాలలో ఉచిత యాంటీ ర్యాబీస్ టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఇన్ఛార్జి కలెక్టర్ నాగలక్ష్మి హాజరయ్యారు. ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ఇబ్బందులు కలగవని జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి తెలియజేశారు. పశువుల నుండి మనుషులకు వచ్చు వ్యాధులను అధికారులు ప్రజలకు తెలియజేయాలని జేసీ సూచించారు. జిల్లా వ్యాప్తంగా జంతు ప్రేమికులు చాలామంది ఉన్నారని మనుషుల్లో ఒకటిగా జంతువులను కాపాడుకోవాలన్నారు. తమ శునకాలకు వ్యాక్సిన్స్ ప్రతి ఏటా తప్పనిసరిగా వేయించాలని సూచించారు. వ్యాక్సిన్ కోసం 480 మంది దరఖాస్తు చేసుకుని టీకాలు వేయిస్తున్నందుకు జేసీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో న్యూ ఇండియన్ అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ డివిజనల్ మేనేజర్ ప్రసాద్, ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ ఆర్జీబీ పాండే, పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆర్ మురళీకృష్ణ, పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ కాళేశ, డాక్టర్ లావణ్య, డాక్టర్ జాస్మిన్, డాక్టర్ ధనలక్ష్మి, డాక్టర్ విజయ్తో పాటు పలువురు జంతు ప్రేమికులు సిబ్బంది పాల్గొన్నారు. టీకాలు వేయించుకునేందుకు నగరాల నలుమూలల నుండి వచ్చిన పలు జాతుల శునకాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల్ని జూనోటిక్ డిసీజ్ అంటారు. మరి జూనోటిక్ డిసీజ్ లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే రేబిస్, యాంథ్రాక్స్, టీబీ, లెప్టోస్పైరోసిస్, బ్రూసెల్లోసిస్, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఇట్లాంటి చాలా వ్యాధులున్నాయి. దరిదాపు 150 వ్యాధులున్నాయి జూనోటిక్ డిసీజెస్. అందులో ముఖ్యమైనవి ఈ 7-8 వ్యాధులున్నాయి. అందులో అతి ప్రాణాంతకమైనది రేబిస్ వ్యాధి. రేబిస్ వ్యాధి మీకు తెలుసు, పిచ్చుకొక్క కరిచిన దానివల్ల మనకి రేబిస్ వ్యాధి వస్తుంది.
1885 ముందు 1885 ముందు పిచ్చుకొక్క కరిస్తే ముందే లేదు, వ్యాక్సిన్ అనేది లేదు. మరి 1885 లో ప్రముఖ శాస్త్రవేత్త లూయిస్ పాస్టర్ అనే శాస్త్రవేత్త మరి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ కనిపెట్టి మరి జోసెఫ్ ఈస్టర్ అనే బాలుడి మీద ప్రయోగించడం జరిగింది. ప్రయోగించి విజయవంతం చేయడం జరిగింది ఆ వ్యాక్సిన్ని. అంటే యాంటీ రేబీస్ వ్యాక్సిన్ పిచ్చుకొక్కగా కాటికి మందు కనిపెట్టాడు. ఆ రోజున 1885 జూలై 6 ఈ ప్రయోగం చేయడం జరిగింది. ఆ డేను గుర్తు పెట్టుకుని ప్రతి సంవత్సరం మనం జూనోసిస్ డే ప్రపంచ జూనోసిస్ డే జరుపుకోవడం జరుగుతుంది. డాగ్స్ పెట్స్ కూడా తెచ్చుకున్నప్పుడు వాళ్ళకు కూడా సెపరేట్ గా ఇమ్యూనైజేషన్ సైకిల్ ఉంది. సో అవి కూడా ఖచ్చితంగా చేస్తూ ఉంటే రెస్పాన్సిబుల్ పెట్ ఓనర్ గా మనము పెట్ ని ప్రొటెక్ట్ చేయాలి. మళ్ళీ మనకి చాలా మందికి పెట్స్ ఇష్టం కానీ కొంతమందికి డాగ్స్ చూస్తే భయంగా కూడా ఉంటుంది. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా పెట్స్ ని ప్రొటెక్ట్ చేయాలి అండ్ వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి. సో దట్ ఇప్పుడు మన పెట్స్ అనేది ఒక మన అందరికి ఒకటి ఒక చాలా ఒక మన చాలా పెట్స్ లాయల్ గా ఉంటాం అండ్ మనకు చాలా సంబంధం ఉంటుంది పెట్స్ తో. ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్ లానే ఫీల్ అవుతాము. సో ఇప్పుడు మా దగ్గర కూడా ఒక డాగ్ ఉంది, అది ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్. చేసేదంతా అది అంతా తిరుగుతూనే ఉంటుంది మాతో. మేము ఎవరు కూడా దాన్ని ఏం పక్కన పెట్టో ఏం చెయ్యం. సో అందుకే అంటున్నాను. సో బట్ ఇప్పుడు మనకి ఎంత కంఫర్ట్ జోన్ ఉంటుందో ఆ పెట్స్ తో వచ్చే వాళ్ళందరికీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న డాక్టర్స్ కి కూడా ఉండదు. కొంతమంది వచ్చిన కొత్త వాళ్ళని చూస్తే కుక్క అరిస్తే మళ్ళీ వాళ్ళు కూడా భయపడతారు, మళ్ళీ మనల్ని పట్టుకోవాలి మనం దాన్ని. సో ఆ రెస్పాన్సిబుల్ పెట్టుకున్నారంటే మన డాగ్ వల్ల ఎవరికి కూడా ఇబ్బంది ఉండకూడదు, మన డాగ్ కూడా ఇబ్బంది ఉండకూడదు. సో ఆ పాయింట్ మెయిన్ గా అందరికి కూడా ఇచ్చేయాలి. కాబట్టి ఇవాళ ఇంతమంది ఇక్కడ ఆల్రెడీ అవేర్నెస్ తో వచ్చారు. ఇంకా కూడా ఇంకెవరైనా ఉంటే కూడా మీ పక్క వాళ్ళు ఉంటే కూడా దయచేసి అందరినీ జూనోసిస్ డేలో ఏఆర్వి వ్యాక్సినేషన్ కి ఖచ్చితంగా తీసుకొని రండి. అండ్ రిమైనింగ్ కూడా ఇప్పుడు ఆయన మాట్లాడినప్పుడు అఫ్కోర్స్ రేబీస్ చాలా ఇంపార్టెంట్ ఒక జూనోటిక్ డిసీజ్. బట్ దెన్ ఇంకా మనకి ఇప్పుడు రెగ్యులర్ గా ఎయిర్ మీడియం లో ట్రాన్స్మిట్ అయ్యేవి స్వైన్ ఫ్లూ, తర్వాత బర్డ్ ఫ్లూ ఇలాంటివన్నీ అప్పుడప్పుడు సీజనల్ బట్టి కూడా వస్తూ ఉంటాయి. సో అన్నిటి మీద కూడా కొంచెం అవగాహన కల్పించాల్సిందిగా నేను అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాను. జ్యువెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చిపై కమిటీ సభ్యులు వివాదాలకు పాల్పడటం బాధాకరమని పాస్టర్ టి జాన్ అగస్టిన్ ఆవేదన వ్యక్తం చేశారు. 1985 జేఎంబీ చర్చి పాస్టర్గా తన్ను అప్పటి స్టాండింగ్ కమిటీ తన్ను నియమించడం జరిగిందని అగస్టిన్ తెలియజేశారు. మధ్యకాలంలో కొన్ని ఇబ్బందుల వలన ఈ స్థానంలో ప్రొఫెసర్ జాన్ ప్రభాకర్ పాస్టర్గా సేవలందించారని తెలియజేశారు. జూలై చివరి వారంలో కమిటీ సభ్యులు తన్ను తిరిగి పాస్టర్గా ఎన్నుకోవడం కమిటీలోని కొంతమందికి ఇష్టం లేని నేపథ్యంలో ఇటువంటి వివాదాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. చర్చి ఆదేశాల ప్రకారం ప్రతి నెల మొదటి వారం జరగాల్సిన స్టాండింగ్ కమిటీ సమావేశం, ప్రతి బుధవారం స్టాండింగ్ కమిటీ సమావేశం తిరిగి యథావిధిగా ప్రశాంత వాతావరణంలో కొనసాగిస్తామని, సభ్యులు ఆందోళనలకు దిక్కుండా చర్చి అభివృద్ధికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఊలా జయకుమార్తో పాటు సభ్యులు పాల్గొన్నారు. 25 ఇయర్స్ చేసిన తర్వాత నేను 7 ఇయర్స్ సొంత మినిస్ట్రీ మీద బయటకు వెళ్ళానని కొన్ని కారణాలు బట్టి. ఆ సమయంలో కొంతమంది పాస్టర్లు ఇక్కడ పనిచేశారు. తర్వాత ఒక కాలేజీ ప్రొఫెసర్ ఒక ఆయన పనిచేశాడు, జాన్ ప్రభాకర్ గారని. ఆయనకి ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోయాడు. ఆ టైంలో ఇక్కడ పాస్టర్ గారు లేనందువల్ల తిరిగి నన్ను ఆహ్వానించినారు చర్చి. అది పోయిన నెల జూన్ మాసంలో అది క్రమమైన పద్ధతిలో స్టాండింగ్ కమిటీ బోర్డు మీటింగ్ జరిగింది. ఆ తర్వాత జనరల్ బాడీలో అఫీషియల్గా నన్ను పాస్టర్గా డిక్లేర్ చేశారు. అది 4 వారాల నుంచి నేను ఇక్కడ సేవ చేస్తున్నాను. కానీ కొంతమంది నేను రావటం అసంతృప్తి చెంది కొన్ని ఇబ్బందులు కలిగిస్తున్నారు. కానీ వారు కూడా చర్చి మెంబర్సే కాబట్టి సమస్యలు ఉంటే మేము ప్రార్థనపూర్వకంగా పరిష్కరించుకుంటాము. రెండోది, మేము 40 రోజులు ప్రార్థన పెట్టాము, ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్. మార్నింగ్ 5:15 to 5:45 ప్రార్థన చేస్తున్నాం 40 డేస్. తర్వాత 3 ఆగస్టు 40th డే అవుతుంది. ఆ రోజు మేము మా ప్రార్థన కొండ మీదకి వెళ్ళి, ఒంగోలులో కొండ ఉన్నది జ్యువెట్ కొండని, అక్కడ పోయి ప్రార్థన చేసుకుంటాం. ఈ సమస్యలన్నీ మేము ప్రార్థనపూర్వకంగా మేము పరిష్కరించుకుంటున్నామండి. అందరూ ఐక్యతగా ఉండాలని, మాకు కొంచెం వాళ్ళు మనస్పర్ధలు కలిగి బయట ఉన్న వాళ్ళు కూడా లోపలికి రావాలని, అందరూ ఐక్యతగా ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాము. మేము అందరం ఒక కుటుంబంగా ఉండి భవిష్యత్తులో బీదల మధ్య సేవ చేయాలనుకుంటున్నామండి. ఇది నా సాక్ష్యం. మంగళవారం రోజు
ట్రెజరర్ గారికి అనారోగ్య కారణంగా మా పాపకి స్కానింగ్ తీసే దానిలో నేను హాస్పిటల్కి వెళ్ళిన కారణంగా స్టాండింగ్ కమిటీని వాయిదా వేయటం జరిగింది. చైర్మన్ గారు పంపించారు, దానికి 7 సంతకాలు పెట్టారు, ఓకే చేశారు. దాన్ని తర్వాత బుధవారం ప్రతి బుధవారం 6:30 జనరల్ బాడీ ఉంటుంది. ఆ జనరల్ బాడీలో నిన్న ఏం జరగకుండా వేరే వ్యక్తులు కుట్ర చేసి వాళ్ళు జనరల్ బాడీ జరిగించాలని చూశారు. మేము పాస్టర్ గారిగా ఆగస్టిన్ పాస్టర్ గారిగా తెచ్చుకున్నాము. మేము తెచ్చుకుంటే ఆగస్టిన్ పాస్టర్ గారి ప్లేస్లో ఇంకొక పాస్టర్ గారిని పెట్టి ఇంకొక అసిస్టెంట్ పాస్టర్ గారిని పెట్టి అక్రమంగా చేశారు. దాని నిమిత్తమై గొడవలు జరుగుతాయని లోగడ టీ విక్టర్పాల్ అనే అతను చర్చి రికార్డ్స్ దొంగతనంగా లాక్కున్నాడు. గబక్కన అక్కడికి వెళ్ళంగానే చర్చిలోకి వెళ్ళంగానే గబక్కన లాగేసుకొని తను ఎగ్జిక్యూటివ్ మెంబర్గా సెక్రటరీగా ఉన్నారు. అందుకని భయం చొప్పున అట్లా జరుగుతాయేమో భయం చొప్పున సెక్రటరీగా అడ్మినిస్ట్రేషన్ పవర్తో నేను వన్ అవర్ 6:30 to 8:30 నేను తాళాలు వేయటం జరిగిందండి. తర్వాత వెంటనే తీసేసాం. ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళ భయంకర పరిస్థితులు చేస్తారని దృష్ట్యా నేను వేయాల్సి వచ్చిందండి తాళాలు. అందుకు తప్పితే ఏమీ లేదు. ఇది చర్చి క్షేమం కొరకు నేను చేశాను. గొడవలు జరుగుతాయనే క్షేమం కొరకే నేను చేశాను. భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవనరావు 31వ వర్ధంతి వేడుకలు నగరంలో నిర్వహించారు. హోటల్ కోలాస్ వద్ద గల జగజ్జీవనరామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశం గర్వించదగ్గ దళిత నాయకుడు బాబు జగజ్జీవనరామ్ అని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. అన్ని కులాలు అన్ని మతాలు సమానంగా ఉండాలనే లక్ష్యంతో పనిచేసిన మహనీయుడు జగజ్జీవన్ అని ఈదా సుధాకర్ రెడ్డి తెలియజేశారు. దేశ అభివృద్ధిని ప్రగతి పథంలో నడిపించి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన జగజ్జీవనరామ్ ఆశయ సాధనతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని పేర్కొన్నారు. ఆయన అడుగుజాడల్లో నడిచేందుకు యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయనున్న మీరా కుమార్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం, యాదాల రాజశేఖర్, వేమా శ్రీనివాసరావు, గాదే లక్ష్మారెడ్డి, మల్లికార్జున్, ఎస్కే రసూల్తో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశ గర్వించదగినటువంటి దళిత నాయకుడు, అలాగే భారతదేశ ముద్దు బిడ్డ, భారతదేశాన్ని అన్ని కులాలు అన్ని మతాలు సమాన దృష్టితోటి ఉండాలనేటువంటి కాంక్షించి దళితులందరూ కూడా ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందాలనేటువంటి ఒక లక్ష్యంతో, భారతదేశ ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో పనిచేసినటువంటి మహనీయుడు బాబు జగజ్జీవనరావు గారు. ఆయన భారతదేశ కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు, అలాగే అనేక శాఖలకు మంత్రిత్వాన్ని వహించినటువంటి మహానాయకుడు ఆయన. ఈరోజు ఆయన వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. మైనారిటీలకైతేనేమి, దళితులకైతేనేమి, బీసీలకైతేనేమి, అన్ని వర్గాల వారికి కూడా సమానమైనటువంటి ప్రాతిపదికతోటి పరిపాలన చేసిన పరిపాలనా దక్షుడు, మరి భగవంతుడు ఆయనకి ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం వచ్చినా కొంతమంది స్వార్థపరులు ఆ అవకాశాన్ని ఆయనకు రానియకుండా చేసినటువంటి పరిస్థితి యావత్ దేశం కూడా తెలుసు. మరి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు, జగన్ రెడ్డి గారు ఇద్దరు ఒక పార్టీయా లేకపోతే వేరువేరు పార్టీల మాకు అర్థం కావట్లా. ఈ రోజున ఒక లౌకిక వాదానికి ఒక మతోన్మాదానికి ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మరి లౌకికవాది ఉప ప్రధాని కుమార్తె అయినటువంటి మీరా కుమార్ గారికి 17 పార్టీలు కాంగ్రెస్ పార్టీతో కలుపుకొని మద్దతు పలుకుతూ ఉంటే మరి మీరు ఒక భావజాలం లేనటువంటి వ్యక్తి, మనధర్మానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తికి మీరు మద్దతు పలకడం కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. మనసు మార్చుకొని కాంగ్రెస్ పార్టీని బలపరచవలసిందిగా కోరుతూ ఉన్నా. భారతదేశ ఉప ప్రధాని దళిత జాతి వైతాళికుడు బాబు జగజ్జీవనరామ్ గారి 31వ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం మరియు జిల్లా నగర పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మరి పెద్దలు జగజ్జీవనరావు గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. జగజ్జీవనరావు గారు ఆయన ఏ పదవిని అలంకరించినా కూడా దళిత జాతి అభివృద్ధితో పాటు భారతదేశానికి అనేక రూపాల్లో సేవలందించినటువంటి మహానాయకుడు. మరి ఆయనకి ఘనంగా ఈరోజు నివాళులు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అర్పించాం. మరి వారి యొక్క కుమార్తె మీరా కుమార్ గారిని రాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ 17 రాజకీయ పార్టీలు అన్నీ కలిపి ఈరోజు
రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబెట్టారు. కాబట్టి అన్ని పక్షాలు కూడా వారికి మద్దతు ఇచ్చి వారి గెలుపుకి మరి కృషి చేయాలని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. ఇవి బులెటిన్లో విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్లో తిరిగి కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.